ప్రకటించిన దేశంలోనే అది కాకుండా మరి సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరాలో సుజలాం అవార్డు కూడా తెలంగాణ రాష్ట్రం అందుకున్నది మరి వారి శాఖకు సంబంధించినటువంటి వారి అక్కడ కేంద్రంలో దేవిలో ప్రకటిస్తా ఉంటే ఇక్కడ ఏమో వారి ఈ రకమైనటువంటి మరి తప్పుడు ప్రచారాలు ప్రజలను బబ్బిబెట్టే ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇది బీజేపీ పార్టీ నాయకులకి అలవాటుగా మారినది కేంద్ర మంత్రులు గాని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని మరి వారి హోంశాఖ మంత్రి గాని వారి ప్రధానమంత్రి గాని అన్ని కూడా అబద్ధాలు చెప్పి ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ఒక స్థితిలో లేరని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరి ఆమె బుల్డోజర్ తీసుకొని వస్తా అని చెప్పింది బుల్డోజర్ తీసుకొని వస్తాం రేపు పొద్దున ప్రభుత్వం వస్తుంది మాది బుల్డోజర్ ఏం గుల కొడతారు మీ యొక్క పార్టీ అధ్యక్షుడు అయితే బండి సంజీవనుడు చక్కగా హైదరాబాద్ నగరం అంతా ఫ్లైఓవర్ల మీద పాదయాత్ర వేసుకుంటూ పోయినాడు చక్కగా రోడ్లుగా పాదయాత్ర వేసుకుంటూ పోయినాడు ఆ ఫ్లైఓవర్ గుల కొడతారా రోడ్లు గుల కొడతారా మీరు బుల్డోజర్ తీసుకొచ్చి గుల కొడతారు దేని గుల కొడతారు మీరు చక్కగా చక్కటి శాంతియుతమైనటువంటి స్వేచ్ఛయుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు ప్రగతి వైపు దూసుకువెళ్తా ఉన్నది ఓరే రేఖ మరి ఈ రకమైన ప్రకటనలు చేస్తా ఉన్నారు ఇంకా ఏమంటారు ఇక ఇవ ప్రభుత్వం వస్తుంది ఇక ఇవ ప్రభుత్వం వస్తుంది బీజేపీ వస్తుంది పొద్దున ప్రభుత్వం మాయే వస్తుంది 3 ఎలక్షన్ తర్వాత పోతుంది మేమే వస్తామని చెప్పి ఎందుకంటే మన ఊర్లో పీర్ల పండుగ అయినప్పుడు ఇక ఊరు వెళ్తుంది ఊరు వెళ్తుంది నాకు పీర్లు వేస్తుందా ఊరు వెళ్తుందా పీర్లు వేస్తుందని చెప్పి ఊరు గాలేది లేరు పీరు లేచేది లేదు 1000 రూపాయలు తెచ్చేది లేదు వాడు తెచ్చేది లేదు ఇక్కడ అంటే వాడు ఇచ్చేది రాడు బండి సంజయ్కి బీజేపీ నాయకులు తెలియాలి మన డబ్బులే తెలంగాణ రాష్ట్ర కష్టార్జితమే రక్తము చెమట న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కు మరి 100 కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బగాయిపడి తెలంగాణ రాష్ట్రానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ప్రకటించినారు ఎక్స్ట్రా డబ్బులు రావరా బాబు మా డబ్బులు మాకు మన డబ్బులు మనకు పట్టుకరే దమ్ము ధైర్యం ఉంటే మీకు అది సాధగాలు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వస్తాం కాబట్టి పగడి కళలు మా కన్నడ మారండి వాస్తవం వాస్తవ పరిస్థితికి రండి గ్రౌండ్ రియాలిటీకి రండి మరి ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించండి ఏదో కేంద్రంలో దోచుకున్నటువంటి ధనం కేంద్రంలో బీజేపీలో అధికారంలో బీజేపీ అధికారంలో మరినటువంటి బీజేపీ పార్టీకి అనేక రకమైనటువంటి కుంభకోణాలు చేసి పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీ డబ్బులు తీసుకొచ్చుకొని ఇలా షూటింగ్లు స్టంట్లు సెట్టింగ్లు యాడ్లు రోజు మంచి మలవడాస్తున్నాడు అంతా నడుస్తా ఉంది పేపర్ యాడ్ వేసుకుంటారు టీవీ యాడ్ వేసుకుంటారు పోతారు మాట్లాడుతున్నారు పెద్ద సెట్టింగ్ చేస్తున్నారు మాట్లాడుతూ పోతారు పబ్లిక్ బోర్ అయిపోయారు ఇక ఇటు కొత్త విషయం వేరే లేదు కదా కాదు కొన్ని 4 విడతలు ఏమన్నా ఏమైనా చేసినా ఇవన్నీ జాతీయ ప్రయత్నం చేస్తా అని చెప్పించిన డబ్బులు చేస్తా అని చెప్పిండ మరే మనకి ఇప్పారు చేత కాదు కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తారు గమనించాలి వారి యొక్క ద్వంద్వైక్యం ఏ రకంగా ఉన్నదో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం గుర్తింపుబడి ముందుకు వెళ్తా ఉందో మనం చూస్తా ఉన్నాం సరే వీరంటే అజ్ఞానులు సరే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఏమైంది సరే మొన్న జరిగిన ఎన్నికల్లో 3వ స్థానం పడిపోయింది అది వేరే వేరే విషయం అనుకోండి ప్రజల ఆధారణ ఊరిపోయింది వేరే సంగతి కానీ వారంటే ఒక మరి మంచి పిహెచ్డీ చేసినటువంటి డాక్టరేట్ ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కనీసం వారికి జ్ఞానం ఉండాలి కదా వాళ్ళని విషయం తెలుసుకోవాలి కదా ఎంతసేపు మా మంత్రి గారిని మా వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దుమ్మెత్తిపోస్తా ఉంటాడు ఏమైంది లక్ష్మణ్ గారు మరి నిజంగానే మీరు ఎంత అభివృద్ధి చేస్తే 3వ స్థానం కింద పడిపోయారు మరి మీరు మీరు సరే అదృష్టం మీరు సీఎంలో బట్టి మీకు రాజ్యసభ ఇచ్చినారు సంతోషపడతాం కంగ్రాట్ చెప్తాం తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా దోహదపడతా ఉన్నారు ఏ రకంగా మీరు ఉపయోగపడతా ఉన్నారు రాష్ట్రం ఇంత చక్కగా అభివృద్ధి చేసుకుంటూ అన్ని రంగాలలో నిన్న రకం ఉన్నా నీ పాత ఏం చెప్తాడు హైదరాబాద్ ఇస్ మోర్ డైనమిక్ సిటీ హ్యాపీనింగ్ సిటీ అన్ని రంగాలలో ఈరోజు దూసుకుపోతుందని చెప్పి అనేక సర్వేలు అనేక సంస్థలు ప్రకటించినాయి నిన్న దాకా ఉన్నా లక్ష్మణ్ గారు గ్రహించారా దీన్ని అది తెలియాలి పిహెచ్డి అది చదువుకున్నారు కాబట్టి చెప్తా ఉన్నా మరి నిన్న దాకా ఉన్నా ఎవరు మరి ఒక ఎన్సీఆర్బి మరి ఏం ప్రకటించింది దేశంలో అత్యంత సురక్షిత నగరంలో హైదరాబాద్ నగరం మరి దేశ మరి దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం జాతీయ స్థాయిలో 3వ స్థానం తెలంగాణ రాజధాని హైదరాబాద్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని సేఫెస్ట్ సిటీగా పేర్కొన్నది. మరి శాంతి భద్రతల పట్ల తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పటిష్ట చర్యలు చేపట్టినటువంటి మన ప్రభుత్వం, ఇది మరి లక్ష్మణ్ గారు కనపట్లేదా? స్పష్టమైనటువంటి మరి ప్రకటనలు ఎవరు కేంద్ర సంస్థ చేస్తా ఉన్నాయి. కాబట్టి విమర్శలు మానండి, మీరు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. ప్రజలు మీరు హర్షిస్తారు, ప్రజలు మీరు స్వాగతిస్తారు. రాజకీయాలు ఎప్పటి రాజకీయాలు కాదు, మీకు అవకాశం లభించింది. ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, ఎంపీలు ఉన్నారు, కేంద్రం నుంచి మరి రావాల్సిన న్యాయమూర్తి డబ్బులు ఇస్తారండి, అప్పుడు మీరు ప్రజలు హర్షిస్తారు. తప్ప ఈ రకమైన తప్పుడు బురద వెళ్లే ప్రయత్నాలు మారాలని చెప్పేసి నేను వారు కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఇంతవరకు దిగారంటే ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఎక్కడైతే బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు లేదో అక్కడ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. వెస్ట్ బెంగాల్లో అదే రకంగా చేస్తారు, మరి నిన్నగాక ఉన్న బీహార్లో అదే రకంగా చేస్తా ఉన్నారు, మరి ఇప్పుడు కేరళలో చేస్తా ఉన్నారు, ఇప్పటికీ పంజాబ్లో చేస్తా ఉన్నారు, మన జార్ఖండ్లో చేస్తారు. మనైతే డైరెక్ట్ వీళ్ళతో ఏం శక్తి, ఇక్కడ బీజేపీ నాయకులకి పప్పులతో డైరెక్ట్ గవర్నర్ దించారు, అపోజిషన్ పార్టీల లీడర్ కమకీడ అసహించుకుంటున్నారు ప్రజలు. బీజేపీ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ వారి యొక్క ప్రధానమంత్రి వారి యొక్క హోంమినిస్టర్ చేసే పనులకి ప్రజలు అసహించుకుంటున్నారు. ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీటన్నిటినీ కూడా మరి ఈ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా అడ్డు పెట్టుకొని మరి ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నారు. అది కాక దిగజారిపోయి గవర్నర్ వ్యవస్థని కూడా మరి గవర్నర్ గిరిని దాదాగిరికి తీస్తా ఉన్నారు. చాలా అసహించుకో, చాలా అవమానం ఇది. గతంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఈరోజు ఈరోజు ఈ రకమైనటువంటి గౌరవగిరితోని దాదాగిరి చేపిస్తా ఉన్నారు మాకు. మా పైన ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇది. కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఒక డైరెక్షన్ లో ప్రధానమంత్రి డైరెక్షన్ లో జరుగుతాను. ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థం అవుతుందంటే ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశ నియంతృత్వ వైపు తీసుకొస్తారన్నటువంటి కుట్ర జరుగుతుంది. స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, చాలా క్లారిటీగా ఉన్నది. ఈరోజు ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వం ఇప్పటికే 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చి 8 సంవత్సరాల్లో వేరే పార్టీ ప్రభుత్వాలని, ఇంకా కూడా వేరే పార్టీ ప్రభుత్వం లేకుండా చేసి నిరంకుశ వైపు నియంతృత్వం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రజలు దీన్ని గమనించాలని కోరుతా ఉన్నా. అంతేకాదు, ఈరోజు మరి దాడులు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీనికి దేనికి కూడా మరి ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా దేశం అంతా కూడా చూస్తా ఉన్నది. ఈరోజు గుజరాత్ మోడల్ ఫెయిల్ అయినది, తెలంగాణ మోడలే సక్సెస్ ఉన్నది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దానికి భయపడే ఈరోజు మొత్తం బీజేపీలో ఢిల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అందరూ కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం తిరుగుతా ఉన్నారు. దేనికి కూడా భయపడే నాయకుడు కాదు కేసీఆర్ గారు. తప్పకుండా వారి నాయకత్వంలో మరి దేవాలయం లాంటి పార్లమెంటరీ వ్యవస్థలో మరి దేవతల లాంటి మనుషులు ఉండాల్సిన చోట దయ్యాలాంటి వ్యక్తులు ఉన్నారు. వారిని తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి లాంటి నాయకత్వం అవసరం ఉంది దేశవ్యాప్తంగా అని చెప్పేసి చాలా ప్రధానమైన డిమాండ్ ఉంది. తప్పకుండా అది రాబోతుంది భవిష్యత్తులో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జరుగుతున్న పరిణామాలని గమనించాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మరి కేంద్రం నుంచి వచ్చే బాధ్యత గల మంత్రి పదవులు వచ్చే వాళ్ళు ఉంటే విషయాలు తెలుసుకొని మాట్లాడాలా, తెలుసుకోకుండా మాట్లాడితే అది వారికి అవమానకరం, మన దేశ ప్రతిష్టని దీదర్శ వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి వారు సహకరించకపోగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు ఇక్కడ అభివృద్ధికి ఇక్కడ ప్రగతికి సహకరించకపోగా అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు, దాన్ని మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి మున్నోడు ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు, తప్పకుండా ప్రజలు తీర్పు చూస్తారు కదా, అక్కడ ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు, దానికి కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి బీజేపీ పార్టీకి వారి గుణపాఠం తప్పకుండా తెలుస్తుంది, అప్పుడైనా కళ్ళు తెరుస్తారని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ చెప్పిన ఈ యొక్క చరిత్ర పరిణామాలన్నింటినీ కూడా ఈ బండి సంజయ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ పాదయాత్ర, కేంద్రం నుంచి నిధులు తీసుకోవచ్చు, కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా ఆర్పడంతో
మరి కేంద్రం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన బుడిదేరే ప్రయత్నం జరుగుతాం తప్ప వీరే లేదు. ఈ వాస్తవాలను గ్రహించాలా? రాష్ట్రానికి మరి విధులు తీగబోగా మన న్యాయంగా రావాల్సిన విధులు కూడా అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి తప్పకుండా భవిష్యత్తులో వారికి ఘోర పరాభవం తప్పదు. బీజేపీ పార్టీకి వారి అధికారంలో వస్తామన్న కల కలనే ఉంటది, వాస్తవం కానే కాదు. వాస్తవ పరిస్థితికి రావాలని చెప్పేసి కూడా నేను వారికి కోరుతా ఉన్నాను. ఆన్ రికార్డ్ 15 ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది డబ్బులు న్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి రావాలి. నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది న్యాయంగా డబ్బులు రావాలి. మన 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 న్యాయంగా బకాయిలు ఉంటే పని చేయమని చెప్తున్నాం. లక్ష కోట్లు దగ్గర దగ్గర అది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఛాలెంజ్ చేయమని చెప్పండి. బీజేపీ నాయకులు పార్లమెంట్ అడగమని చెప్పండి. దాని బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలా? రాష్ట్ర అధ్యక్షులు సమాధానం చెప్పాలా? కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలి? రాజ్యసభ్యులు లక్షమని చెప్పాలా సమాధానం దీనికి? మా నా తెలంగాణ ప్రజలకు కష్టాల జీతం మన చెమట మరొక న్యాయంగా రావాల్సిన డబ్బులు అవి. దానికి అడ్డంకులు సృష్టించడం కాకుండా మనకు ఒక్కొక్క ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చిందా? లేదు. కాబట్టి ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. దాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పే రోజుల దగ్గర ఉన్నాయి. రెండో విషయం, ట్రైబల్ యూనివర్సిటీ మనకి న్యాయంగా మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఉంది, అది ఏమంటారు? చక్కగా మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితే మీరు పార్లమెంట్ లో డిమాండ్ చెప్తే దానికి స్పందన లేదు. బీజేపీ ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఆ చర్చలో, దాన్ని బహిష్కరించిపోతారు, దీనికి సమాధానం చెప్పాలా? కాబట్టి ఎవరైతే మాట్లాడిన నిన్న మంత్రి ఉన్నారో సాధ్వి నిరంజన్ జ్యోతి గారికి అజ్ఞానంతో మాట్లాడినారు, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినారు. ఆవే శాఖ మంత్రిత్వ శాఖ ఇక్కడ విమర్శిస్తుంటే అక్కడ మాకు అవార్డులు వచ్చినాయి. అవార్డుల సంగతి తెలుసో తెలియదు ఆమెకి. కాబట్టి వాస్తవ పరిస్థితులు ఇవ్వకుండా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు తప్పుదోవ పట్టించి కేవలం బురద వెళ్ళే ప్రయత్నం తప్ప వేరేది కాదు. దాన్ని చాలా క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు ఇటీవల భ్రమ ఇంతమంది చెప్పినాయి కదా, ఊరు కాలేదు లేదు, పీరు లేచేది లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. అక్కడ జరిగే అక్కడున్న పరిస్థితులు వేరు, ఆ సందర్భం జరిగిన ఎన్నికలు వేరు, ఈ సందర్భం ఎన్నికలు వేరు. తప్పకుండా అమూలుగోళ్ళు చూస్తాం కదా రిజల్ట్స్, ఖచ్చితంగా మంచి మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతుంది. ఏన్ని సర్వేలు చేసినా అన్ని అనుకూలంగా ఉన్నాయి. అది అనవసరంగా ఆయన సొంతంగా ఆయన వ్యాపారం కోసం తెచ్చుకునే ఎన్నిక అది. ఆ బీజేపీ వల్ల ట్రాప్లో పడ్డాడు, ఇప్పుడు బాధపడతా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విల్ సీ. థ్యాంక్ యూ.